ఇంగ్లీష్ రాదా? సిటీ
మరి ఈ మధ్య బాబొచ్చే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ వచ్చింది. ఏది మీ ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందా? ఊరే బాబన్నా చాలా పేరు పట్టుకుంటే పట్టుకోగా ల్యాండ్ అవుతాయి. ఏం అర్థం చెప్పుడు కాపడాలంటారు మీ ఊర్లని? నిద్ర మోకమని ఎప్పుడన్నా టైర్ కొత్తాయి కదా. ఎక్కడున్నది ఏర్పడి మీ ఊర్లని? ఏ మా ఊళ్ళో ఎక్కడున్నాడా? ఎప్పుడు చూడరా తెలంగాణ గురించి కాకపోతే నువ్వు ఎప్పుడు వచ్చినా ఏర్పడి ఎక్కడ ఉంది ఇంటి పోతాం మా మేరపై ఎక్కు ఏర్పడి ఆకాశంలో కనబడతాం. ఒరే కాపన్నా బాబు వచ్చేది సూపర్ సిక్స్ అంటే పైగా వస్తుంది దాని కూడా అంటే స్టాప్ అంటే స్టాప్ ఏంటంటే ఇంగ్లీష్ రావాలంటే చెప్పరా మా ఊరు మా ఊరు వచ్చేవాళ్ళకో పుట్టిన ఏం వస్తుంది అంగన్వాణి పని తీసుకెళ్తాది. అంటే అంగన్వాణి పని అంటే ఏంటంటే అల్లమేళం పని మేళం కాదురా ఉప్మా పడిరా అల్లరి ఉదయం ఆ పని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆయమ్మ గదిలోకి వెళ్తాది. ఆయమ్మ మెల్లగా గదిలోకి వెళ్ళి గుర్తిస్తాది. ఆయమ్మ మన కోడి పెట్టే ఇంకా గుర్తిస్తానకే కోడి పెట్టలేక ఎక్కడ ఉండాలో సందకాలని ఆయమ్మ కోడి పెట్టే గుర్తిస్తుంది. టీచర్ కంపకెంత నీకు కాదు ఆయమ్మ ఒక పెద్ద గుర్తిస్తుంది. గుర్తిస్తుంది ఏం చెప్తుంది తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు అంటే తర్వాత కూడా ఏమైపోతుంది కానీ అయితే రాజుగారు అన్నమాలని ఇక్కడ వచ్చాము లేకపోతే ఎక్కడ మనసుని అంటే అంటే ఇప్పుడు రాజుగారు రాజుగారని గౌరవంగా ప్రయాణానికి మా ఆవిడకి చాలా ఎక్కువ ప్రయాణానికి మీ ఆవిడకి ఎప్పుడు 5వ తారీఖు కథ వచ్చిన బోకరా గుప్పు అది కట్టాలంటే పోతున్నా మా ఆవిడకి డబ్బులు ఎట్టుకెళ్ళకూడదు ఇంట్లో రావడం ముందు కరపకాయ వెళ్ళి డబ్బులు అడిగింది డబ్బులు ఫోన్ పే చేస్తానన్నారనుకో గ్యాస్ ఉన్నట్టు ఇంకేది ఒక మీద చెప్తాను డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చానుకో లోన తీసుకెళ్తాది 150 ఇస్తాది 100 కోరుకుంటాను రాజుగారు ఎక్కడ ఉంటారు కుర్చీల కింద పాల కింద ఉంటారు ఇక్కడ ఎక్కడ ఉన్నారా రాజుగారు రాజు ఖచ్చితంగా ఉంటారు రాజుగారు ఖచ్చితంగా ఉంటారా
కష్టపడంటారా కత్తి సభ అంటారా అంటే కత్తి సభ అంటారా.